మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచేవి ఆలయాలు అలాంటి ఆలయాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని ఆలయాలు మరుగున పడి ఉంటున్నాయి అలా చాలా కాలం మరుగున పడి కొద్ది కాలం క్రితమే వెలుగులోకి వచ్చిన ఆలయాల్లో తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయస్పాక్ గ్రామంలోని సర్వతోభద్ర ఆలయం ఒకటి సాధారణంగా కొన్ని ఆలయాల్ని గుట్టలపై నిర్మిస్తారు కానీ గుట్ట రాతిపై కట్టబడిన అద్భుతమైన ఆలయంగా ఈ సర్వతోభద్ర ఆలయాన్ని చెబుతారు సాధారణంగా ఆలయ నిర్మాణంలో గర్భాలయాన్ని ముందుగా నిర్మించి ఆ గర్భాలయాన్ని ఆనుకుని మండపాన్ని నిర్మిస్తూ ఉంటారు తరువాత దాని చుట్టూ గోడను నిర్మించి ఆలయ ఆవరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి ఎక్కడో రూపొందించిన విగ్రహాన్ని తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్ఠగా విస్తారు కానీ ఈ నయస్పాక్ సర్వతోభద్ర ఆలయాన్ని చూస్తే మిగతా ఆలయాల కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది దీన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే గుట్టపైన మధ్య భాగంలో ఈ ఆలయం ఉంటుంది ఇది గర్భాలయం దానికి నాలుగు వైపులా సుమారు ఆరు అడుగుల ఎత్తులో ద్వారాలు కనిపిస్తాయి ఈ గర్భాలయంలో నాలుగున్నర అడుగుల ఎత్తు కలిగిన విగ్రహం ఉంటుంది ఇది ఒక విగ్రహం మాత్రం కాదు ఈ నాలుగున్నర అడుగుల రాతిపై పలు దేవతల విగ్రహాల్ని చెక్కడం జరిగింది ఒక్కో ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తే ఒక్కో దేవతా విగ్రహం కనిపించేట్టుగా ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తే ఉగ్ర నరసింహస్వామి కనిపిస్తాడు దక్షిణ ద్వారం నుంచి లోనికి వెళ్తే కాలేయమర్దనుడైన బాలకృష్ణుడి భంగిమలో వేణుగోపాలుడు పశ్చిమ ద్వారం గుండా లోనికి వెళ్తే కృష్ణుడి సోదరుడైన బలరాముడు ఉత్తర ద్వారం గుండా గుడిలోకి వెళ్తే సీతారామ లక్ష్మణుల రూపాన్ని భక్తులకు వీక్షించవచ్చు దాకా ఈ విగ్రహాలు మామూలుగా ప్రతిష్ఠించబడినవని అందరూ అనుకున్నారు కాని కొన్ని రోజుల క్రితం ఈ ఆలయ పర్యటనకు వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ అయిన బి వ్యాగ్నర్ పురావస్తు శాఖలో రిటైర్డ్ ఆఫీసర్ అయిన రంగాచారితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలోని విగ్రహాన్ని నిశితంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విగ్రహం ఎక్కడ్నుంచో తెచ్చి ప్రతిష్ఠించింది కాదని ఆలయం నిలిచి ఉన్న గుట్ట భాగాన్నే విగ్రహంగా మల్చారని కనిపెట్టి ఆ విషయాన్ని రంగాచారికి చెప్పాడు అయితే ఈ సర్వతోభద్ర ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో మాత్రం అతను కనిపెట్టలేకపోయాడు ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడి ఉన్నది కావున దీన్ని కాకతీయుల కాలం తర్వాత నిర్మించి ఉంటారని అందరూ భావిస్తున్నారు ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది అది మట్టితో కూడుకుపోయి ఉండి అసలు కోనేరులాగానే కనిపించదు దానిలో మట్టిని పూడిక తీసి పరిశీలిస్తే కొన్ని ఆధారాలు దొరకవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు విగ్రహాల్లో ఒక విగ్రహం రాతిని బల్లపరుపుగా చెక్కారు ఇలా చక్కగా వచ్చిన చిన్న చిన్న రాళ్లతో ఆ విగ్రహం చుట్టూ గర్భాలయం నిర్మించారు విగ్రహం పైభాగం స్థూపాకారంలో భాగాన్ని విడిగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గుప్త నిధుల కోసం ఇక్కడికి వచ్చిన దొంగలు దాన్ని తవ్వడం కోసం ఆ భాగాన్ని పక్కన పడవేశారట ఆ ఆలయ సిబ్బంది కొందరు ఆ విషయాన్ని గుర్తించి క్రేన్ సాయంతో ఆ భాగాన్ని ఆ విగ్రహానికి అమర్చారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాటి పురావస్తు సంచాలకులు ఎస్ రామకృష్ణారావు తొలిసారి గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అప్పటిదాకా అక్కడ ఒక ఆలయం ఉందనే విషయం ఆ గ్రామంలోని వారికి తప్ప బయట వారికెవరికీ తెలియదు ఆ తరువాత పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగాచారి ఆధ్వర్యంలో హిస్టానిక్ సంస్థ దీన్ని సర్వే చేసి అనేక విషయాలు కనుగొని ఆ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చింది పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు రక్షిత కట్టడంగా గుర్తించి దీన్ని సంరక్షించకపోవడంతో ఈ ఆలయం క్రమంగా ధ్వంసమైపోయింది అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు విరిగి ఆలయంపై పడి గోపురం దెబ్బతింది తాజాగా ఈ ఆలయాన్ని సందర్శించిన అమెరికన్ ప్రొఫెసర్ దీన్ని అద్భుతమైన కట్టడంగా గుర్తించి ఆ విషయాన్ని రంగాచారికి చెప్పడంతో ఇప్పుడు ఈ సర్వతోభద్ర ఆలయాన్ని పురావస్తు శాఖ వారు రక్షించే పనిలో పడ్డారు కొండగుట్టనే ఆలయంగా మలిచి నిర్మించిన ఈ నయస్ పాక్ సర్వతోభద్ర ఆలయం ఇలాంటి అద్భుతమైన కట్టడం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరికీ గర్వకారణం మన చరిత్రకు సంస్కృతి సాంప్రదాయాలకు సాక్ష్యంగా నిలిచే ఇలాంటి ఆలయాలు మన తెలుగు జాతి సంపదలు ఇలాంటి అరుదైన ఆలయాల్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత ఇదే కాదు ఇలాంటి అరుదైన ఆలయాలు ఎన్ని ఉన్నా వాటిని పరిరక్షించడం కోసం మనమందరం కృషి చేద్దాం మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం